పర్వాలేదు రైతులకు రుణ విముక్తి చేయాలి రైతుల్ని ఆదుకోవాలని ఈ జిల్లా నుంచి ప్రకటించిన మాట మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసేనా సరే మీకు న్యాయం చేపిస్తాను కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు నేను ఒకటే చెప్పాను ఎన్ని ఇబ్బందులు ఉన్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు ఎలాంటి జప్తులు ఉండవు ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకులు వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను రుణమాఫీలు ఎక్కడ చేయలేదు రుణమాఫీలు ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయిందిరా ఇంకా ఇంకేం చేస్తారు పూర్తి కట్ట చేస్తారా ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 లక్షలు వన్ టైం అన్నారు వన్ టైం ఇచ్చేసాం పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు నువ్వు చెప్పుకోవట్లా ఆశ నేను చెప్పేంట ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా నేను చెప్పిన మాట అమలు చేస్తున్నావు ఆ రోజు 1.5 లక్షలు మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రియల్ గా చెప్తున్నా ఏమనుకోవద్దండి అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్ కి చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను నేను 1.5 లక్షలు చెప్పాను 1.5 లక్షలు ఇచ్చా నువ్వేమన్నా అంతా చేస్తానంట నీకెవరు చెప్పారు రాత్రి కల వచ్చిందా నీకు దిస్ వేర్ ఐఎమ్ సారీ డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి విచ్చలవిడతనం వస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు వేరే దేశాల వరకు ఉండే కొన్ని కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి ముఖాన్ని వేసుకుని దుడుచుకోమంటారు గుడ్డ కాల్చి ఆ పరిస్థితి రాకూడదు మీకు ఐఎమ్ వెరీ సారీ అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే అనుకుంటారంటే నేను చేసిన మీరు చెప్పినంత ఆశపడి అసలు పోతుంది అత్యంత ఆశ మంచిది కాదు కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది ఒకరిద్దరు ఉంటారు వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి వేరే మార్గం